అందరికి నమస్తే, వెల్కమ్ టు బుధరాజ్ గార్డెన్. నేను మీ భారతీనండి. ఈరోజు నేను మన గార్డెన్లో నేను పండించిన పసుపు గురించి మీకు చూపించబోతున్నానండి. పసుపు కొమ్ములు ఒక టబ్లోనే పెంచాను నేను. అది ఈజీగా పెంచుకోవచ్చు అన్నమాట ఎవరైనా కానీ, ఓకేనా? ఆ టబ్బు నేను మీకు ఇప్పుడు కింద బోర్లింగ్ చేసి చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏ పసుపు కానీ, కంద కానీ, మన ఇంకేమంటారు అల్లం కానీ, అటువంటి అన్నీ తయారైనవి అని అనడానికి సింబల్ ఏంటంటే పైన లీవ్స్ అన్నీ కూడా డ్రై అయిపోతాయి, ఎండిపోతాయి. అది దాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఒక చిన్న టిప్ అండి. అంటే లోపల మనకి పసుపు తయారైందా లేదా, అల్లం తయారైందా లేదా అన్నది కొంచెం ఆలోచిస్తూ ఉంటాం. అయ్యో మళ్ళీ తీసేస్తే పాడైపోతుందేమో అని చెప్పేసి అని అలా ఏమీ లేదండి. పైన లీవ్స్ ఎప్పుడైతే డ్రై అయిపోతాయో అది తయారైంది అని మనకు లెక్క. రండి నేను చూపిస్తాను ఇప్పుడు. చూడండి, ఇక్కడ నేను ఈ చిన్న టబ్లోనే పండించానండి. చూసారా, ఈ ఆకులన్నీ కూడా ఎండిపోయినాయి. చూడండి, మొక్కలు నేను పెట్టినప్పుడేమో ఈ విధంగా ఉండేదండి. ఈ విధంగా ఆకులు మంచి తాజాగా బాగుండే. ఇప్పుడు మనకేంటి, ఈ చుట్టుపక్కల ఇవి మాడిపోతున్నాయి, ఎండిపోతున్నాయి అంటే దానికి అదే సింపుల్ అనమాట. లోపల మనకి పసుపు తయారైపోయిందని లెక్క. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది చూడండి పసుపు. చూసారా, ఇట్లా ఈ విధంగా మనకి ఎదుగుతుంది. ఇక్కడ కూడా చూడండి. ఇప్పుడు నేను మీకు ఈ టబ్ను నేను బోర్లిచ్చి చూపిస్తానండి, ఓకేనా? చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లోంచి మనం పసుపు ఎంత తయారైందో ఏంటో తెలీదు. చూడండి, అంతా డ్రై అయిపోయింది. ఇది నేను వాటర్ కూడా తక్కువ పోస్తున్నాను అనమాట. ఎందుకంటే లోపల ఉన్న ఆ పసుపు పాడైపోతుంది కదా, తడి వాటర్ ఎక్కువైతే. తయారైపోయిందని అనుకుంటున్నాను. చూద్దామండి మరి. ఎంత పసుపు వస్తుందో ఏంటో నాకైతే తెలియదు, కానీ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అబ్బో చాలా తక్కువ ఉందండి. చూసారా, అంతా తడిగా ఉంది. వాటర్ కొంచెం పోసాను మార్నింగ్ మొక్కలకు పోస్తా. చెయ్యంతా బురద బురద అవుతుంది ఇప్పుడు నేను తీయాలి. చూసారండి, మరి ఈ మొక్క మళ్ళీ పెడితే బతుకుద్దేమో అండి, నాకైతే తెలియదు మరి. ఇదిగోండి చూడండి, దీన్ని మళ్ళీ పెట్టి చూద్దామంటారా? మరి పెట్టి చూద్దాము మరి. ఇదైతే మరి మొక్క అయితే డల్ అయిపోయింది కాబట్టి మరి ఇంక రాదనే అనుకుంటా. నాకైతే దీని మీద పూర్తి నాలెడ్జ్ లేదండి. ఇది నేను మొన్న నర్సరీ మేళాలో కొన్నానమాట ఈ పసుపు తుంపని. ఇంకా పసుపు ఎంత వచ్చిందంటే చూద్దాము. తక్కువే వచ్చిందండి. నేను కొంచెం బాగా ఎక్కువ వచ్చిందేమో అనుకున్నాను. అంటే మరి ఇంకా తయారవుతుందో ఏమో తెలియదు, కానీ తక్కువే వచ్చింది. కానీ మంచి కలర్లో బాగుందండి పసుపు అయితే. ఏదైనా మనం ఆర్గానిక్గా మన గార్డెన్లో మనం పండించుకునేది కదా, అట్లాగే దీన్ని కడుగుతానండి. కడిగి కూడా మీకు చూపిస్తాను. చూద్దాం మరి, చూద్దామండి వీటిని. ఇప్పుడు కడిగి చూస్తాను నేను మళ్ళీ. మరి దీన్ని మళ్ళీ పెట్టచ్చా లేదంటే నాకైతే నాలెడ్జ్ లేదు. మీరు ఎవరైనా కానీ దీని గురించి తెలుసుంటే నాకు కొంచెం కమెంట్ సెక్షన్లో పెట్టండి, మళ్ళీ దీన్ని నాటచ్చా లేదన్నది. ప్రస్తుతం అయితే నేను కడిగేసేసి ఎండబెట్టేస్తానండి. చూసారా, నేను ఎప్పుడు పండించలేదండి, ఇదే ఫస్ట్ టైం అనమాట. ఆ నర్సరీ మేళాలో చెప్తే మన వరకు వస్తాయి, ఇంట్లో మనం పండించడానికి అనుకున్నాను. ట్రయల్ అనమాట ఇదంతా కూడా. ఈ మళ్ళీ నాటితే వస్తాయంటారా ఫ్రెండ్స్, నాకు కొంచెం చెప్పండి. దీని ఎండ అంత ఏరు ఉంది తప్ప దుంప అయితే చిన్నగా ఉంది. మరి ప్రస్తుతం అయితే కడిగేస్తాను. కడిగేసాక మరి ఎట్లా వచ్చిందో ఏంటో అనేది చూద్దాం. ఇంకా చిన్న చిన్న దుంపలు ఉన్నాయండి, మరి తయారవుతాయేమో తెలీదు.
అయిపోయినాయండి. చూసారు కదండి, నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. మన ఇంట్లో మనం పండించుకుంటే అది చెప్పలేని సంతోషం అండి. అది ఒకరికి చెప్తే తెలిసేది కాదు, ఎవరికి వాళ్ళు అనుభవించాలన్నమాట. ఇదండి, ఇందాక ప్లాంట్తో సహా తీసే కదా, దీన్ని మరి మట్టి పెట్టచ్చా లేదన్నది కొంచెం మీకు ఎవరికైనా అనుభవం ఉంటే నాకు చెప్పండి, నేను అలాగే రెడీ చేసి పెడతాను. నాకు కమెంట్ సెక్షన్లో పెడితే నేను దాన్ని ఫాలో అవుతాను. నేను అది పెడదామా వద్దా, నేను ఏళ్ళు అయి ఉన్నాయి కాబట్టి నాకు పెట్టాలనిపిస్తుందండి. సరే ఇది అయితే పెట్టేస్తానులే, ఈ పైన కొమ్మ తీసేస్తాను. మళ్ళీ కత్తితో తీయాల్సిందే. స్మెల్ మాత్రం బాగా వస్తుందండి, మంచి పసుపు కింద. ఇదండి, ఇది ఫస్ట్ నేను పెట్టిన దుంప అండి, ఇది దీని నుంచి ఇవన్నీ వచ్చినాయి అన్నమాట. చూడండి కలర్ చూడండి ఎంత బాగుందో, స్మెల్ కూడా సూపర్ ఉందండి, మంచి అరోమా స్మెల్ చాలా బాగుంది. ఇదే ఫ్రెండ్స్, ఇది కూడా నేను పెట్టిన పాత దుంప అన్నమాట. చూడండి ఎంత ఉన్నదో, స్మెల్ మాత్రం బాగుందండి, చాలా మంచిగా ఉన్నది. ఇప్పుడు ఈ పసుపుకి మనం ఆరోగ్యరీత్యా చాలా ఉపయోగాలు ఉన్నాయండి, అవి కూడా నేను మీకు చెప్తాను. చూసారుగా ఫ్రెండ్స్ ఎంత వచ్చిందో పసుపు, ఇంచుమించి ఒక కిలో వరకు ఉంటుందండి. అయితే ఈ పసుపు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే మన క్యాన్సర్ పేషెంట్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ పసుపు. ఇది కురుమిన్ పసుపు అండి, మామూలు పసుపు కాదు, కురుమిన్ పసుపు అన్నమాట దీన్ని. ఇది మనకి క్యాన్సర్ పేషెంట్లకి చాలా బాగా ఉపయోగపడుతుందంట. అంటే దీంట్లో యాంటీబయాటిక్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి, మన బాడీకి హానికరం చేసే క్రిములు ఉంటాయి కదా, వాటి అన్నింటినీ కూడా ఇది చంపేస్తుందంట. అందుకే క్యాన్సర్కి దివ్య ఔషధం ఇది. అట్లాగే మన డయాబెటిక్ పేషెంట్స్ కూడా షుగర్ను కూడా కంట్రోల్ చేస్తుందండి. ఇది కొంచెం పసుపు పౌడర్ చేసుకుని మన పాలల్లో వేసుకుని తాగితే చాలా మంచిది ఉపయోగం. అట్లాగే మనకి స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి, స్కిన్ సమస్యలు ఉంటాయి, ర్యాషెస్ వస్తాయి. అట్లాగే మనకి బొల్లి మచ్చలు కూడా ఉంటాయి అన్నమాట, వాటికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది పసుపు పౌడరు. అది మీరు కొంచెం గమనించుకుని ఎవరైనా అనుభవజ్ఞుల సలహా తీసుకుని ఇది ఉపయోగించండి. 100% మీకు మన మానవాళికి ఇది ఒక వరం. అవునా, నచ్చిందా ఫ్రెండ్స్? మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి మరొక వీడియోలో కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.